అభినందిస్తున్నాను. అటువంటి మద్దతు, అటువంటి స్ఫూర్తి శ్రీనివాస్ లాంటి ఎడిటర్ల దగ్గర నుంచి, ఆంధ్ర పత్రికల్లో ఉంటున్నప్పటికీ కూడా, ఆంధ్రయ పెట్టుబడిలో ఉంటున్నప్పటికీ కూడా అటువంటి స్పృహ కలిగి ఉండడం అనేది అభినందనీయం. అటువంటి వాళ్ళు మనకు మార్గదర్శకులుగా జనరేటర్లో ఉన్నా. అదేవిధంగా పెట్టుబడి మనదైనంత మాత్రాన నిజంగానే మీడియా మనదవుతుంది అంటే కూడా అయ్యేటువంటి అవకాశం లేదు. పెట్టుబడిదారుడికి మొదట తన పెట్టుబడికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఉంటుంది, తన వ్యాపారాలకు సంబంధించిన ఇంట్రెస్ట్ ఉంటుంది, తన కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది, తర్వాతనే మిగతా అంశాలకు ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి నేను పత్రికా రంగాన్ని సంస్కరించమని అన్నట్లా, కానీ పాత్రికేయులుగా తెలంగాణ పౌర సమాజంలో ఒక కీలకమైనటువంటి భాగంగా, తెలంగాణ పౌర సమాజానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళుగా, ఒక 10 సంవత్సరాలుగా మీ చైతన్యాన్ని ఒక బలంగా తెలంగాణ ఉద్యమానికి ఉపయోగిస్తున్నటువంటి వాళ్ళుగా, ఈ ఉద్యమ దిశను మార్చాల్సినటువంటి అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. దానిలో ఆ శక్తి మీకుంది. అటువంటి క్రియాశీలమైనటువంటి పాత్రను మీరు గతంలో పోషించిన, ఉద్యమం నీరసపడిపోతున్నప్పుడు ఒక స్టేజ్లో ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులు 8 జాతులుగా ఏర్పడి యుద్ధం చేయాల్సింది సీమాంధ్ర వారి మీద కాదు, మన జాతుల మీద మనమే యుద్ధం చేసుకుంటాం అన్న లెవెల్లో పోయినప్పుడు కూడా మీరు ఎంతో శ్రమ కూర్చి అటువంటి దాన్ని పూర్తిగా మార్చేసి మళ్ళీ వాళ్ళలో కొంత ఉద్యమ దీన్ని కలిగించినటువంటి ఉన్నటువంటి వాళ్ళు. అదేకాదు రాజకీయ పక్షాల మధ్యలో కూడా ఇటువంటి ఆధిపత్య పోరు వచ్చినప్పుడు, లేదా బీజేపీ టీఆర్ఎస్ కావచ్చు, నారాయణనాథన్ రెడ్డి ఇంకొకరు కావచ్చు, ఇటువంటి అనేక సందర్భాల్లో మీరు చేసినటువంటి మీడియేషన్ అనేది, మీరు నడిపినటువంటి పాత్ర, మీరు నిర్వహించినటువంటి పాత్ర అనేది ఉద్యమాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది. ఇవాళ నిజంగానే ఉద్యమం నిలబడే శక్తి కూడా లేకుండా ఉన్నదని నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ దానికి జీవసత్వాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని కూడా భావిస్తూ ఉన్నాను. ఎట్లాగో సాయంకాలం మీకు జేఏసీ మిత్రులు కూడా వస్తున్నారని చెప్తున్నారు కాబట్టి వాళ్ళనే అడగండి, జేఏసీ అనేది ఒక ప్రామాణికత సాధించుకున్నటువంటి సంస్థగా ఎదిగింది, మీరు ఇవాళ కొత్తగా ఏమైనా ప్రయోగం చేయదలుచుకున్నారు. ఆ ప్రయోగం ఎట్లా ఉండాలంటే, ఇప్పటి వరకు వాడినటువంటి ఆయుధాలని, ఇప్పటి వరకు నడిచినటువంటి బంధాన్ని కాకుండా ఒక కొత్త మార్గంలో మీరు ఏమైనా తీసుకోగలుగుతున్నారు. మల్లెపల్లి లక్ష్మయ్య గారు ఒక మంచి ఇది చెప్పినారు, వారు చాలా కీలకమైనటువంటి భూమికని జేఏసీలో పోషిస్తా ఉన్నారు. నిజంగానే జేఏసీఏ తమ ఎజెండాను ఈ ఆర్థిక పోరాటాల ఎజెండాను ఎందుకు మార్చుకోలేకపోయింది? ఇప్పటి నుంచైనా సరే అటువంటి ఎజెండాను మీరు ఏమైనా పెట్టుకోదలుచుకున్నారు? వారు చెప్పిన దానిలో వాస్తవం ఉన్నది. ఏడాది కాలం, ఈ 3 ఏళ్ల కాలాన్ని మీరు తీసుకోండి, 2.5 ఏళ్ల కాలాన్ని మీరు తీసుకోండి, ఈ 2.5 ఏళ్ల కాలంలో తెలంగాణ భూములు అన్యాక్రాంతమైనంతగా, తెలంగాణ వనరులు అన్యాక్రాంతమైనంతగా, తెలంగాణ రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళ జేబుల్లోకి పోయినంతగా గత 30 సంవత్సరాల్లో జరగలేదు. మొత్తం రోడ్లు ఆధునీకరిస్తున్నారు, ప్రతి రోడ్డు కాంట్రాక్టర్ కూడా సీమాంధ్రకు సంబంధించినటువంటి పెట్టుబడిదారుడే. 3 సంవత్సరాలలో లాంకో రాజగోపాల్ అనేవాడు తెలంగాణకు అడ్డంగా నిలబడి నిలువుగా అపార్ట్మెంట్లు కట్టుకున్నాడు, 100 ఫ్లోర్ల అపార్ట్మెంట్లు 5 కట్టినాడు. లాంకో హిల్స్ అనేది పూర్తి చేసింది రికార్డు స్థాయిలో 3 సంవత్సరాలలో వారు పూర్తి చేసుకోగలిగినారు. మనం వాళ్ళను ఒక్క చిన్న ఇదిని కూడా, ఒక్క ఇటుకను కూడా మనం అక్కడి నుంచి తీయలేకపోయినాం. అదేవిధంగా ఇవాళ మీరు వచ్చినారు, పోయేటప్పుడు మీ ఊరికి పోవడానికి కూడా, మీ ఇంటికి పోవడానికి కూడా, మీ వెహికల్లో పోతున్నా కూడా మీరు ఆంధ్రోడ్కి డబ్బులు కట్టి పోవాల్సినటువంటి పరిస్థితి. ఒక కరీంనగర్ రోడ్డు తప్ప మిగతా అన్ని రోడ్లకు వాడు అడ్డం గల్లవేసి నిలబడుతున్నాడు. మీరు జర్నలిస్టులము, ప్రెస్, ఇంకోటి అన్న కూడా వాడు వినడు, కేవలం బుగ్గ ఉండి మినిస్టర్ అయితే తప్ప వాళ్ళు మిమ్మల్ని అలవ కూడా చేయడు లోపలికి. అటువంటి వాతావరణం ఉంది. అంటే మన ఇంటికి మనం పోవాలంటే వాడు కప్పం కట్టిపోయేటువంటి వాతావరణం ఉన్నది. వాటిని చాలా అంటున్నాం మనం, ఆర్థిక మూలం అంటే ఏమిటి అనే చర్చ చాలా సందర్భాల్లో జరిగింది. ఎట్లా వెతకాలి ఆర్థిక మూలం అంటే? ఎక్కడ ఉంటుందా ఆర్థిక మూలం? ఎక్కడలేదు, మీ రోడ్డు మీదనే ఉన్నారు. మీ రోడ్డు మీద టోల్ గేట్ కూడా వాడికి ఒక పెద్ద ఆర్థిక మూలం. 25 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉంది వాడికి, ఒక్కొక్కటికి 15 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉంది. వాటిని మనం కనీసము దానిలో మేము పే చేయలేము, పే చేయమనే సహాయ నిరాకరణ కూడా చేయలేకపోతున్నాము, కనీసం వాటిని ధ్వంసం చేయలేకపోతున్నాము, అవి లేకుండా చేయలేకపోతున్నాము. కాబట్టి ఇటువంటి టార్గెట్ చేసుకొని, ఇటువంటి ఉద్యమాన్ని స్థానికంగా ఉన్నటువంటి పెట్టుబడిదారుల మూలాలను దెబ్బతీసే విధంగా కనుక కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు భయపడి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అది నేను ప్రమోట్ చేయను. కానీ ఆంధ్ర గోబ్యాక్ అనేటిది 1969లో విపరీతమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చింది. విపరీతమైన ధైర్యం ఇవ్వడమే కాదు, మీ టార్గెట్ ఉంటే కూడా చెప్పేసింది. ఇవాళ మనం టార్గెట్ ఎవడో తెలియదు. మనకు చిదంబరం టార్గెటా, సోనియా గాంధీ టార్గెటా, కాంగ్రెస్ ఎంపీ టార్గెటా, లగడపాటి రాజగోపాల్ టార్గెటా, చంద్రబాబు నాయుడు టార్గెటా? మనకు స్పష్టత లేదు. చంద్రబాబు నాయుడుకి కేసీఆర్ టార్గెట్, కేసీఆర్కి చంద్రబాబు నాయుడు టార్గెట్, ఈ ఇద్దరికి కాంగ్రెస్ టార్గెట్, ఇంకా విచిత్రమైనటువంటి టార్గెట్స్ నడుస్తూ ఉన్నాయి. నిజంగానే మీరు ఒకసారి ఆ మానసిక
స్థితిని గమనిస్తే ఆంధ్ర గోబ్యాక్ అన్న తర్వాత జరిగిన ఇన్సిడెంట్ చదువుతుంటే స్పష్టంగా ఎవడు ఆంధ్రలో తెలిసిపోయింది, ఎవడు వ్యతిరేకం తెలిసిపోయింది, ఎవడు అనుకూల తెలిసిపోయింది, వారందరినీ పంపించేటువంటి ప్రయత్నం అప్పుడు చేస్తున్నారు. కాబట్టి ఎవరు ఆత్మహత్య చేసుకోరు, కాల్చి డబ్బు పడ్డారు కానీ పోరాటానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు పోరాడాలంటే ఎవరి మీద పోరాడాలి అనేటువంటి సమస్య కూడా ఒకటి ఉన్నది. నిజంగానే ఆంధ్ర వాళ్ళు అందరినీ బొమ్మన్నారా, కొందరినే బొమ్మన్నారా, ఈ చర్చలు కూడా జరుగుతున్నాయి, జరగాల్సినటువంటి అవసరం ఉన్నాయి. కానీ ఆంధ్ర పెట్టుబడిదారులను ఇక్కడ నుంచి పంపించకపోతే మనకు ఈ ఉద్యమానికి కొనసాగింపు అనేది ఉండదు అనేది నేను భావిస్తాను. ఈ 2 సంవత్సరాలలో ఇంకొక ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగింది. దాదాపు 2 సంవత్సరాలు రోడ్డు మీదనే బతుకమలాడినాం, రోడ్డు మీదనే భోజనాలు చేసినాం, రాస్తారోకలు చేసినాం. అదే రోడ్లోంచి బాలకృష్ణ అంటున్నాడు ఉప్పుపై పట్టుకొని పోయినాడు. దాదాపు 5 జిల్లాలకు పోయినాడు, హైదరాబాద్ చుట్టుపక్కల మా కరీంనగర్ నాకు కూడా పోయినాడు, పోయి ల్యాండ్ సెటిల్ చేసినాడు, 800 ఎకరాలు సెటిల్ చేసినాక వాడు ఒక్క 1 ఇయర్లో వాడు బయట మీద 1 ఇయర్ సూర్య ఎన్నికైనా బయట ఉన్నదే 1 ఇయర్. ఆ సూర్య బొమ్మను పెట్టుకొని మన ఊరేగింపు దాటుకొని బతుకమ్మలను దాటుకొని వాడు ధర్మపురి దాకా పోయి ల్యాండ్ సెటిల్ చేసి వచ్చినాడు. అట్లా మొత్తం లెక్కలు తీసి 800 ఎకరాలు ఒక్కడు సెటిల్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే మనం ఏమాత్రంగా అప్రమత్తంగా ఉన్నామనేది కూడా మనం ఆలోచించాలి. ఇవన్నీ నడుస్తున్నప్పుడే మనకి బయరంగంలోకి సంబంధించిన విషయాలు వచ్చినాయి. మనం దాని మీద కూడా ఏం ఆందోళన చేయలేదు. తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా దానికి వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేసింది లేదు. కేవలం కిరణ్ కుమార్ రెడ్డికో, రోషయ్యకో, రాజశేఖర రెడ్డి వర్గానికో పడకపోవడం వల్ల దాన్ని క్యాన్సిల్ చేసినారు. కానీ తెలంగాణ వాదానికి భయపడి మాత్రం బయారం క్యాన్సిల్ చేయలేదు. అంటే అటువంటి దుస్థితిలో మన ఉద్యమం ఉన్నదనేది కూడా వాస్తవం. అంటే ఎవడొస్తున్నాడు అంటే ఒక లూట్ చేసేవాడు, ఒక దొంగ, ఒక మాఫియా లీడర్ వచ్చేసి మన ఊళ్ళలో ల్యాండ్ సెటిల్మెంట్ చేసుకొని లేదా భూములు ఆక్రమించుకొని మొత్తం తెలంగాణ అంటే రియల్ ఎస్టేట్ వాడు ఆక్రమిస్తున్నాడు, మాఫియా వాడు ఆక్రమిస్తున్నాడు, రాజకీయ నాయకుడు ఆక్రమిస్తున్నాడు, ముఖ్యమంత్రి బిడ్డకు కట్నం కింద 100,000 ఇస్తున్నాడు. ఇవన్నీ జరుగుతున్నా కూడా తెలంగాణ రాజకీయ నాయకత్వం ఇవాళటి కూడా భూములకు సంబంధించిన ప్రస్తావన తీసుకురాకపోవడం అనేది ఈ లోపాయికారి అలాయి బలాయి యుద్ధంలో భాగమని నేను అనుకుంటున్నాను. అలాయి బలాయి దేహాలు అనేది కలిసి ఉన్నాయా, విడిపోయి ఉన్నాయా లేదు, కానీ వాళ్ళ మనసులు మాత్రం కలిసి ఉన్నాయి, వాళ్ళ మాటలు మాత్రం కలిసి ఉన్నాయి. ఇవాళ రాయల తెలంగాణలో కలిసి ఉన్నాయి, రేపు హైదరాబాద్ స్టేటస్ విషయంలో కలిసి ఉంటాయి, భూముల విషయంలో కలిసి ఉంటాయి, రాబోయే పదవుల విషయంలో కూడా కలిసి ఉంటాయి. దీనివల్ల తెలంగాణకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇటువంటి తెలంగాణ వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేది కూడా ఏమీ లేదు. నేను 15 నిమిషాలే అన్నారు, ఆ 15 నిమిషాలు కూడా కావాల్సి వస్తున్నది. కాబట్టి మిత్రులారా, నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్న తెలంగాణ జర్నలిస్టుల ఫోరానికి, మీకున్నటువంటి క్రెడిబిలిటీ రీత్యా మీకు స్వేచ్ఛ పాత్రికేయులుగా స్వేచ్ఛ లేకపోవచ్చు, కానీ పౌరులుగా ఏ ఉద్యమంలోనైనా పాల్గొనేటువంటి చొరవ, స్వేచ్ఛ, సమాచారం ఇదంతా మీకు యాక్సెస్లో ఉంటారు. మీరు నిజంగా చాలా నిర్ణయాత్మకమైనటువంటి స్థితిలో కూడా ఉన్నారు. కాబట్టి ఈ సాయంత్రం ఈ రోజంతా మీరు చేసుకునేటువంటి చర్చల్లో కేవలం అంటే నేను మీ ప్రోగ్రామ్ మీకు సంబంధించినటువంటి దీన్ని చదివినాను, నేను అభినందిస్తున్నాను కూడా. దీనిలో 10 పాయింట్లు ఉన్నాయి మీ ముసాయిదాలో. ఈ 10 పాయింట్లలో ఏ మీ జీతాల గురించి, మీ ఉద్యోగాల గురించి, మీ ప్రమోషన్ల గురించి ఎక్కడ లేదు. 10లో చివరిది మాత్రమే మీకు తెలంగాణ జర్నలిస్టులకు అన్యాయం జరిగితే ఈ వేదిక ఉందని ఉంది. మిగతా 9 తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజలకు బాధ్యతగా ఉంటామని చెప్పినారు. కాబట్టి ఇవాళ ఈ ఉద్యమం దిశను మార్చవలసినటువంటి బాధ్యత పౌర సమాజంలో కూడా అత్యంత చైతన్యశీలులైనటువంటి మీ మీద ఉన్నది. ఎందుకని అంటున్నానంటే ఇవాళ ఈ చర్చ జరుగుతున్నది, జేఏసీలో ఉన్నటువంటి చర్చ జరుగుతున్నదని వార్తలు చూస్తున్నాం మనం. ఇవాళ మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని నా వ్యక్తిగత అభిప్రాయంలో కంప్లీట్గా ఉన్న వేదికలన్నింటినీ కూడా పూర్తిగా రద్దు చేసుకొని అదే నాయకత్వం, కొత్త నాయకత్వం, ఇంకొక నాయకత్వం, ఒక సమిష్టి నాయకత్వంతో మీ అందరి భాగస్వామ్యంతో ఒక కొత్త వేదిక రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ కొత్త వేదిక ఖచ్చితంగా బరిగేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ కొత్త వేదిక ఒక దిశలో నడవాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశ లాబింగ్ కాకుండా పోరాటం అయితే తప్ప తెలంగాణలో మనం ఉండేటువంటి అవకాశం లేదు. 2014 వరకు కనుక మనం ఈ స్తబ్దతని, ఈ అనిశ్చితిని, ఇటువంటి పరిస్థితిని అలవ చేస్తే 2019 దాకా కూడా మళ్ళీ తెలంగాణ వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణ వాదుల్లో 117 మందిలో 100 మంది గెలిచిన, 110 మంది గెలిచిన 30 ఎమ్మెల్యే సీట్లు వస్తాయి,
మరి 30 మినిస్టర్లు వస్తాయి, 15 మినిస్టర్లు వస్తాయి, లేదా మంత్రులు వస్తారు, ఇదే వస్తాయి కానీ తెలంగాణ మాత్రం వచ్చేటువంటి అవకాశం లేదు. తెలంగాణ ఎన్నికల్లో రాదు. ఎన్నికలు అనేది కేవలం మన చైతన్యాన్ని ప్రకటించుకోవడానికి, సంఘటిత పడడానికి. మనకు మనసున్నా మనసులో లేకపోయినా అక్కడ మన బలాన్ని చూపించుకోవడానికి మాత్రమే వస్తున్నాయి. ఇవాళ దాన్ని కూడా గౌరవించే పరిస్థితుల్లో లేరు. ఇందాక అశోక్ గారు చెప్పినారు, ఎందుకు గెలవలేదు, ఎందుకు మెజారిటీ రాలేదు. 150 కోట్ల మెజారిటీతో వేసినటువంటి కేసీఆర్ రాజీనామా చేసి 70,000 ఓట్లతో గెలిచినాడు. అప్పుడు ఏమని ఇచ్చినావు తెలంగాణ? 90,000 తో హరీష్ రావు గెలిచినాడు. అప్పుడు దాన్ని ప్రామాణికంగా తీసుకున్నావా? ఇవాళ పరకాల గెలుపుని పరిహాసం చేస్తూ ఉన్నారు. అంతకుముందు 10 స్థానాలలో అద్భుతమైనటువంటి మెజారిటీ, రికార్డు స్థాయిలో మెజారిటీతో చూసినా కూడా దాన్ని వాళ్ళెవరు ప్రామాణికంగా గుర్తించలేదు. రాజకీయాలను వాళ్ళు ప్రామాణికంగా గుర్తిస్తారని నేను అనుకోవట్లేదు. మీరు ఇందాక మిత్రులు చెప్పినట్టుగా తెలంగాణను స్తంభింపజేయడము, తెలంగాణ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, తెలంగాణ బలాన్ని ప్రదర్శించడం, ప్రజాబలాన్ని ప్రదర్శించడం, పార్లమెంట్లో సీట్ల బలాన్ని కాకుండా ప్రజాబలాన్ని ప్రదర్శించినప్పుడు మాత్రమే తెలంగాణ వస్తుంది. అటువంటి ప్రయత్నాన్ని, అటువంటి ఇనిషియేటివ్ని, అటువంటి పాత్రని పోషించవలసిందిగా నేను తెలంగాణ జర్నలిస్టుల ఫోరంని కోరుతా ఉన్నాను. మీరు ఉద్యమంలో ఇంతవరకు ఉన్నటువంటి పాత్రతో, అనుసంధాన పాత్రను లేకపోతే మిగతా పాత్రను, కోఆర్డినేషన్ పాత్రను కాకుండా మీరు ఇంకొంచెం క్రియాశీలంగా ఇప్పుడున్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీని, ఇప్పుడున్నటువంటి నాయకత్వాన్ని ఇంకొంచెం బలోపేతం చేసేటువంటి దిశగా, రాజకీయ పక్షాలను వాస్తవికతలోకి తీసుకొచ్చేటువంటి దిశగా, మనందరం వాళ్ళు మనింబడి నడిచేటువంటి దిశగా అటువంటి ప్రయత్నాలు చేసి నిజంగా ఒకసారి మళ్ళొకసారి తెలంగాణ ప్రజలకి ధైర్యాన్ని ఇస్తారు, నమ్మకాన్ని ఇస్తారు, బలాన్ని ఇస్తారు అని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రులకి, అల్లనారాయణకి, అదేవిధంగా జర్నలిస్ట్ ఫోరం మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ